హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక టాపర్కి యావరేజ్ స్టూడెంట్కి తేడా తెలుసా? టాపర్ అనేవాడికి చదివింది గుర్తుంటుంది, కానీ యావరేజ్ స్టూడెంట్కి కొంచెం మాత్రమే గుర్తుంటుంది. చాలామందికి ఎగ్జామ్స్ అంటే భయం. అసలు ఎగ్జామ్స్ ఎవరికైనా పెట్టాడరా బాబు అనుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎందుకు భయపడతారంటే చదివింది సరిగ్గా వాళ్ళకి గుర్తుండదు, అలాగే సరైన పద్ధతిలో చదవకపోవడం ఒక కారణం. సో ఈ వీడియోలో నేను మీకు ఎఫెక్టివ్గా ఎలా చదవాలో చెప్తాను. మనం ఏ పద్ధతిలో చదివితే బాగా గుర్తుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 1, మేక్ షార్ట్ టు-డూ లిస్ట్. మీరు ఏ టాపిక్స్ చదవాలనుకుంటున్నారో వాటిని ఒక చిన్న పేపర్ పైన రాసుకోండి. మరీ ఎక్కువగా రాసుకోకండి. రాసిన వాటిని 1 by 1 ఫినిష్ చేస్తూ వాటిని పెన్తో స్ట్రైక్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఆ టాపిక్స్ని కంప్లీట్ చేసేసాను అన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. పాయింట్ నెంబర్ 2, టేక్ బ్రేక్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. మీరు కంటిన్యూస్గా ఎప్పుడు చదవకండి. ఒక 25 మినిట్స్ చదివితే 5 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. దీన్నే పొమోడోరో టెక్నిక్ అని కూడా అంటారు. అలా బ్రేక్స్ తీసుకోవడం వల్ల మీ మైండ్ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పాయింట్ నెంబర్ 3, హైడ్రేట్ యువర్ సెల్ఫ్ థరోలీ. మీరు చదువుతున్నప్పుడు పక్కనే ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. 10 నిమిషాలకు ఒకసారి వాటర్ తాగుతూ ఉండండి. అప్పుడు మీ మైండ్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, డోంట్ స్టడీ టూ లాంగ్. కంటిన్యూస్గా చదవడం వల్ల మీకు బోర్ కొట్టేస్తుంది. కంటిన్యూస్గా చదవడానికి ఆప్టిమల్ టైం 2 అవర్స్ మాత్రమే. ఆ తర్వాత మీ మైండ్ని రిలాక్స్ చేసుకోండి. మంచి మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేయండి, లేదా ఎక్సర్సైజ్ చేయండి, లేదంటే బయటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు తిరిగి రండి. గుర్తుపెట్టుకోండి, మాస్క్ కంపల్సరీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, టేక్ షార్ట్ స్లీప్ వెన్ యూ రీడ్ హెవీలీ. బాగా ఎక్కువసేపు చదవడం వల్ల మన మైండ్ అలసిపోతుంది. అలాంటప్పుడు కొంతసేపు పడుకోవడం చాలా మంచిది. పడుకొని లేచి చూస్తే డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది, మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీ స్టడీని కంటిన్యూ చేయండి. పాయింట్ నెంబర్ 6, రీడ్ మార్నింగ్స్. స్టార్ట్ విత్ సింపుల్ వన్స్ అండ్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ టఫర్ టాపిక్స్. ఒక టాపర్కి యావరేజ్ స్టూడెంట్కి మీరు కంపేర్ చేసి చూస్తే టాపర్ అనేవాడికి మార్నింగ్ లేచి చదివే అలవాటు ఉంటుంది. సో ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు మార్నింగ్ లేచి చదవండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 7, ప్రోటోజే ఎఫెక్ట్. సింపుల్గా చెప్పాలంటే, టీచ్ వాట్ యు లెర్న్. ఒక స్టడీ ప్రకారం తమ కోసం చదివే వాళ్ళకంటే తను చదివింది తమ జూనియర్స్కి చెప్పే వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వచ్చాయంట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎదుటి వారికి చెప్తే మనకి ఇంకా బాగా గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటే ముందు మీకు ఆ టాపిక్ని పూర్తిగా రావాలి. ఆ టాపిక్లో మీరు మాస్టరీ అయి ఉండాలి. సో మీరు నేర్చుకున్నది మీ ఫ్రెండ్స్కి కానీ మీ జూనియర్స్కి కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా చేయడం వల్ల మీరు నేర్చుకున్నది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మేక్ గుడ్ స్లీప్. మీరు చదివింది మీకు బాగా గుర్తుండాలి అంటే మీకు మంచి నిద్ర అవసరం. అప్పుడు మీ మైండ్ వాటిని బాగా గుర్తుపెట్టుకుంటుంది. మంచి నిద్ర తెచ్చుకోవడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే ఈ వీడియో అయ్యాక ఎండింగ్లో వస్తుంది, చూడండి. పాయింట్ నెంబర్ 9, హ్యాపీ హ్యాపీ బిస్కెట్ టెక్నిక్. టైటిల్ చాలా ఫన్నీగా అనిపించవచ్చు, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. నేను స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే బుక్ చదివేటప్పుడు హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ని బాగా తినేవాడిని. రోజు ఈవినింగ్ వాటిని తెచ్చుకొని ఆ బుక్ చదివేటప్పుడు వాటిని తినేవాడిని. కానీ ఇప్పుడు హ్యాపీ హ్యాపీ బిస్కెట్ గుర్తొస్తే నేను చదివిన ఎస్ఎం గుర్తొస్తుంటుంది. సో ఇలా మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఒక దానితో లింక్ చేసుకొని, ఒక ఉదాహరణకి ఒక బబుల్ గమ్ తీసుకోండి, ఆ సబ్జెక్ట్ చదివినంతసేపు ఆ ఫ్లేవర్ బబుల్ గమ్ని నవలతో చదవండి. ఆ ఫ్లేవర్ గుర్తొచ్చినప్పుడల్లా, అరే ఈ బబుల్ గమ్ తినేటప్పుడు ఆ రోజు చదివానే అని మీకు గుర్తొస్తుంది. సో నెక్స్ట్ టైం ఈ ట్రిక్ ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 10, రిపీట్ వాట్ యు రీడ్. చాలామంది ఏం చేస్తారంటే, ఒకసారి చదివేసి నాకు వచ్చేసిందిలే అని అనుకుంటూ ఉంటారు, కానీ కొన్ని రోజుల తర్వాత వాటిని మర్చిపోతుంటారు. అలా మర్చిపోకుండా ఉండాలంటే మీరు ఆ రోజు మార్నింగ్ చదివింది ఆ రోజు పడుకునే ముందు ఒకసారి రివైజ్ చేసేయండి. అలాగే 2 డేస్కి ఒకసారి రివైజ్ చేయండి. తర్వాత 1 వీక్ ఒకసారి రివైజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు చదివింది మీ లాంగ్ టర్మ్ మెమరీలోకి స్టోర్ అయిపోతుంది. లాస్ట్ పాయింట్ వచ్చేసి, రీడ్ ఎట్ ఫోకస్డ్ ప్లేస్. మీరు ఎక్కడ చదివితే మీరు ఫోకస్డ్గా చదవగలరో అక్కడికి వెళ్ళి చదవండి. మీ చుట్టూ ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. అది మీ రూమ్ కావచ్చు, మీ మేడపైన కావచ్చు, లేదంటే ఏదైనా పబ్లిక్ లైబ్రరీ కావచ్చు. అలాగే ఇందాక చెప్పినట్టు ఏదో ఒక దగ్గర చదివేటప్పుడు బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని మళ్ళీ మళ్ళీ చదవండి. గుర్తుపెట్టుకోండి, బ్రేక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దీనికి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.